శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది, అదే పంచమ స్థానంలో శని యొక్క ప్రభావం కనిపిస్తుంది, అలాగే షష్ఠ స్థానంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది, సప్తమంలో రవి బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇక్కడ తులారాశి వారికైనా సరే ఇప్పుడు మనకేంటి కనబడుతుందంటే 14వ తారీఖు నుండి 22 మధ్య గురుడు ఒక స్థితిగతులు షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ 22 నుండి ఎప్పుడైతే గురుడు సప్తంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి కొంత పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి జరుగుతుంది, ఉద్యోగాలలో మార్పులు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం పూర్తిగా తులారాశి వారికి కనిపిస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారం నడిపించేటప్పుడు ఈ 15 రోజుల్లో మాత్రం కొత్త వెంచర్స్ మీద సంతకాలు పెట్టడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా 22nd ఏప్రిల్ నుండి 30th లోపల ఏదైనా ప్రయత్నం చేస్తే అది కొంత ఇనిషియేటివ్ చేసినట్టుగా కనబడుతుంది. అలాగే మనం వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కటి ఫలితం, మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి శ్రీకారం చుట్టండి. ఈ సంవత్సరం అద్భుతంగా అటువంటి వాటిలో ఒక అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పొచ్చు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల పేరు, గౌరవం నిలబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు విదేశాలకి వెళ్ళాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం, చదువుకునే విద్యార్థులు కూడా శ్రీకారం చుట్టండి. ఈ 15 రోజుల్లో కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గా ఉంటాయి. అలాగే మనం ముందుకు వెళ్తుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఐరన్ అండ్ స్టీల్ తర్వాత పెట్రోల్ ప్రోడక్ట్స్ మీద మరి షేరింగ్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగుంటాయి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్ కనబడుతుంది. అష్టంలో శుక్రుడు, 6వ స్థానంలో గురుడు, ఈ 2 శుభగ్రహాలే 2 ప్లేస్మెంట్లో అయి ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో నిలకడగానే ఉంటుంది, వరి అవ్వక్కర్లేదు. కానీ అదృష్టం అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కుజుడనే పాపగ్రహం కూర్చున్నాడు కాబట్టి కొంత అంతా స్ట్రెస్, స్ట్రెయిన్ కాకుండా పనులన్నీ అవుతాయి. కావాల్సినంత లక్ సపోర్ట్ చేయదు. సో కొంతవరకు ఏంటంటే మనకు 100 రూపాయలు రావాల్సిన చోట 90 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే రాలేదు కదా అని చెప్పి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే కుజుడు 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి వాడు లక్ని మీకు సపోర్ట్ చేయడు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కందిగాడి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి, హెల్త్ విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం. కుజుడు 9 ఇంట్లో ఉన్న కాలం కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఏంటంటే మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ అభిషేకం చేయండి, శివునికి అభిషేకం చేయండి. అది కొంతవరకు రిలాక్స్ అవుతుంది. కనీసం ఈ 15 రోజుల్లో కనీసం 2 సార్లైనా మినిమం సోమవారం పూట శివునికి అభిషేకం నిత్యం ఇంట్లో చేసుకుని అభిషేకం చేసుకోగలిగితే ఆ తీర్థం తీసుకోగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన సాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.